धर्मवरपु सुब्रह्मण्यं गारु జై ప్రకాష్ రెడ్డి గారు వేణు మాధవ్ గారు ఇలా కొంతమంది కామెడియన్స్ మన కళ్ళ ముందు కనిపించకపోయినా కానీ వాళ్ళు చేసిన కామెడీ మాత్రం మన కళ్ళ ముందు ఎప్పుడూ గుర్తుంటుంది మరి అలాంటి వాళ్ళు చేసిన ఎవర్ గ్రీన్ కామెడీని వాళ్ళ ఫ్యామిలీ ముందే చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ మరుపురాని మధురానుభూతుల్ని ఒక్కసారి చూసేద్దామా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కోపం తేలిగ్గా వస్తుంది బాధ తేలిగ్గా వస్తుంది కానీ నవ్వు అంత తేలిగ్గా రాదు నవ్వించి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు కానీ ఆ నవ్వులకే గుర్తింపు తెచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు వాళ్ళల్లో ఇప్పుడు కొంతమందిని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఏవిరా ఢిల్లీలో కాదురా నానకరామ్ కూడా గల్లీలో చూసుకుందాందా నీ పెతాపమో నా పెతాపమో గబ్బోడా గబ్బోడా ఫోన్ పెట్టే ఇదేందిరా ఏడాడి గబ్బునాయలందరూ ఈడ తీరారేందిరా ఏంటి సరే నన్ను కలిపేశారేంటి వాళ్ళతో నువ్వేమైనా తక్కువా గూగుల్లో గోకడు గోకడు అని కొడితే మొదట నీ పేరే వస్తాది అప్పు చాలా అమ్మాయికుండి మీరు అలా చెప్తే ప్రజలు ఏమనుకుంటారు నేను షూటింగ్ ఉన్నప్పుడు ఇంటి నుంచి ఈవెంట్కి వస్తాను ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తాను అంతే యా ఇంటి దగ్గర నుంచి ఈవెంట్కి వస్తావో ఇంటికి ఈవెంట్ అయినాక యా ఇంటికి పోతావో ఎవడూ తెలుసు కరెక్ట్ గా చెప్పారు సార్ సూపర్ నువ్వేందిరా గబ్బులందరూ కలిసి గబ్బున అయల అని తిట్టే గబ్బున అయల నువ్వు నువ్వేంది దానికి ఒత్తాసు పలుకుతున్నావు మరి అంత సార్ నువ్వన్న గోకటం వరకే ఆ ఎపికి పాకటం తెలుసు దేకటం తెలుసు గీకటం వద్దులే అన్ని తెలుసు ఏందిరా అయ్యా ఏం చేస్తాడా సోఫా చిరిగిపోతుంటేను కుట్లేస్తున్నా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కుట్లేస్తున్నావా కుట్లు అంటే అట్లా కదబ్బి ఏ పొద్దున్న నువ్వు ఈ అప్పతో కలిసి దొరికినావు అనుకో అప్పుడు వేస్తారు నీకు కుట్లే కుట్లు పైకి నీలో పరమానందే శిష్యుడు కనపడతాడు కానీ లోపల శిష్యుడు ఉన్నాడు అబ్బి లేకపోతే ఆవిడ సంగీత గారు అనుకున్నావా సంగీతం అనుకున్నావా ఓ డాన్స్ వేస్తానవే ఆయన మధ్య ఏమో సార్ ఆమె చూసిన కానించి నా గుండెలో గంటలు కొట్టుకుంటున్నాయి సార్ ఆ గంటలకి ఏమి రా 24 గంటలు మాగుతాయి 24/7 కాదు వీళ్ళు ఎవరి వల్ల కాదు ఎంఎస్ నారాయణ ఇక్కడికి వస్తాడు ఆ అబ్బిని పిలుద్దాం ఎంఎస్ నారాయణ రాపా జ్యోతిలక్ష్మి డాన్స్ వేసి వేయినట్టు చూసి చూడనట్టు కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు ఇక్కడేం జరుగుతుంది నాకు తెలియాలి తెలియాలి నాకు తెలియాలి సార్ ఎంఎస్ గారు నమస్కారం సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను ఎవరెత్తను చైల్డ్ ఆర్టిస్టా ఎంఎస్ నారాయణ అయితే ఆ యప్ప ఎస్ఎంఎస్ నారాయణ ఎస్ఎంఎస్ నారాయణ ఉదయం కాడి నుంచి రాత్రి వరకు కొడతానే ఉంటాడు ఎస్ఎంఎస్ లు మన వేణుమాధవ ఈడికే వస్తాడు ఆయన కూడా పిలుద్దాం నాయనా వేణుమాధవ మన ఏవిఎస్ గారు ఇక్కడే వస్తున్నారు ఆయన కూడా పిలుస్తా ఏమంది ఏవిఎస్ గారు రంగు పడుతుంది ఎక్కడ పడింది ఎత్తుకుతున్నాను సార్ ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిస్తే ముందుగానే ఎక్కువ పేమెంట్ అడిగేవాంది కదరా ఇంకా మీ ఎవరి వల్ల కాదప్ప ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని పిలుస్తా ఏమండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మీరు బయటికి రండి ఏమిటయ్యా ఏం చూస్తున్నారు మీరు నాకు అర్థం కాదు ఏటి పోట్లాట్లు అంటే నేను లేకుండా మీరు ఏమిటి స్టార్ట్ చేస్తారా ఎందుకు వచ్చా ఇక్కడికి ఏదో స్పీచ్ ఇస్తున్నట్టుగా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి నేను వచ్చా అయితే రెడీగా ఉండు హోల్ సెలక్షన్ ఇస్ సూపర్ ఈ సెలక్షన్ అంతా బొక్క నాట్ హెచ్ఓఎల్టీ డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ ఓ చిన్న బొక్క కాదు పెద్ద బొక్క పెద్ద బొక్క రామ్ ప్రసాద్ ఇస్ గుడ్ రామ్ ప్రసాద్ గాడు గుడ్ గాడు బట్ సుధీర్ ఇస్
వెరీ కూల్. సుధీర్ కూల్ ఏంటి బాబు, ఆయన ఎప్పుడు చూసినా చాలా హాట్ గురు. ఏడుతున్నాయి, భరించలేకపోతున్నాను. నెక్స్ట్ ఎవడు ఉన్నాడో పిలిపిస్తాను రా. కొండ వరకు వచ్చింది, కొండ వలసి ఎడరా. ఇక్కడికి ఎవరొచ్చారు ఏంటి మొత్తం నాకు తెలియాలి. తెలియాలి అంతే. ఇగో ఆ అబ్బి ఉన్నాడు, ఆ అబ్బి పేరు నవదీప్. అమ్మాయి ఇంకా కన్ను ఎత్తాడు. నేనెప్పగానే కనిపిస్తే ఎత్తిన కన్ను దించాడు. అయితే వేకే, అయితే వేకే. ఆ పక్కనే ఉన్నారు చూడు సంగీత గారు, ఆమె చాలా సాఫ్ట్. నేనెప్పగానే తేడా వస్తే తాట తీస్తాది. అయితే వేకే, అయితే వేకే. మొత్తానికి అందరూ వచ్చేసినట్టేగా. అందరూ వచ్చినట్టే, ఎందుకంటే ఇది బొక్కలో ఉన్న ఎరుకలు కూడా పొగేసి లాక్కో సాదు. పండగంటే వీరు సీసాలు, ఆవకాయ బత్తలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకా తాగుడు మానలేదా? కళ్ళ కింద బ్యాగులు పోలేదే ఇంద్రా. ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు స్కిట్లు వేస్తున్నారు, ఈ లాగులు పోయాయా? ఇవి కూడా అంతే. ఐదు నిమిషాల పాటు వీళ్ళందరితో కలిసి నువ్వు ఇలా స్కిట్ చేస్తేనే ఇలా ఉంటే, ఈ స్కిట్ అయిపోయే లోపల నువ్వేమైపోతావని నాకు బాధగా ఉందిరా. అందుకే బాబు నాలా కూల్ గా ఉండమన్నది. నేను చూసావా ఎంత స్టైల్ గా ఉన్నాను, నా రింగ్ చూసావా ఎంత స్టైల్ గా ఉన్నదో. అది రింగ్ మరి స్వాపన బాబుకు ఉందేటి స్టీరింగ్. నాకు దసరా పండుగ అంటే అబ్బో చాలా ఇష్టంరా. ఆ రోజు పొద్దుటే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలకు పసు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఓ గంతులేసేవాడిని. యాడంటే ఆడ గంతులేస్తే కూసాలు సింబుల్ అవుతాయి. ఏం సుధీరా చెప్పలేదు వాళ్ళకి? అదంతా కాదు గానీ పండగ వాతావరణం గురించి. ఏం వేసు గారు నువ్వు చెప్పండి. పండగ అంటే మనిషి అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలంటే జుత్తు బాగోవాలి. జుత్తు బాగోవాలంటే దూని బాగోవాలి కదా. దూని వాళ్ళని దూనికన్నా పళ్ళు బాగోవాలి. పళ్ళు బాగోవాలంటే పళ్ళుకున్న పేస్ట్ బాగోవాలి. పేస్ట్ ఉండాలంటే ఏం కావాలి? పళ్ళు పది పేస్ట్ కావాలి, ఆయుర్వేద పేస్ట్ కావాలి. ఆయుర్వేద పేస్ట్ కావాలంటే మనకున్న బాబా ఉన్నాడు, బాబాను పిలిపించమంటారా? లేను మాధవ్ నువ్వు చెప్పప్ప. ఇలా కాదన్నా, దసరా పండుగకు అమ్మాయితో కడుతున్నా అన్న. నా పేరంటనా? వేణు మాధవ్. అన్న వేణు మాధవ్ అంటే ఏంటన్నా? కృష్ణుడురా అన్న. కృష్ణుడు గొప్పగలతో అడుకోకుండా గొల్లు తరుకుంటాడన్నా. మీ ఎవరు వెళ్ళ కాదు. నెక్స్ట్ గో ధర్మరపు నువ్వు చెప్పబ్బ. నేను మామూలు జరుపుకోను బాబు, నా స్టైలే వేరు. నేను పొద్దు పొద్దున లేచి తలా ఉంటుకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అలా అలా అమ్మాయిలతో అలా శిఖరకు వెళ్ళి కాసేపు టైం పాస్ చేసి రాత్రికి తారా జుబులు చుచ్చి బుడ్డులు తుసుడు అయ్యి. దసరా ఈవెంట్కి వచ్చి దీపావళి గురించి చెప్తున్నాడు ఏందిరా? అయినా ఏంటండి పండగ అంటే ఇలా జరుపుకుంటారా? అన్నా నువ్వు మేనేజర్ వానా? కాదండి. అన్నా డైరెక్టర్ వానా? కాదు సార్. అన్నా యాంకర్ వానా? కాదు సార్. అయితే నీ లొల్లెంటైనా? కూర్చో కూర్చో. నా గురించి వద్దులే కనికోండి, వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంగీత గారు, ఆవిడతో మాట్లాడండి కొంచెం. సంగీత ఏంటి బాగున్నావా? ఏంటి వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకుని అంటున్నావా? నువ్వు కుటుంబ పెద్దగా అలా అనడం తప్పు లేదు, కరెక్టే. కానీ నీకన్నా చాలా ఏజ్ లో పెద్దాళ్ళు బయట, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. చెప్పాను కదరా వీళ్ళకి నేనే కలుస్తాను. మీరు ముగ్గురు కలిపి ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. మీ ముగ్గురు కలిపి ఆ ముగ్గురు లైన్ లో పడేస్తాను అనుకుంటున్నారు? నాకంత సీన్ లేదమ్మా. ఆ ముగ్గురు కలిపి నాకు లైన్ వేస్తున్నారు. పండగ పూట ఇంత గొప్పటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ అంటే ఒక స్కిట్ కాదు, ఒక పర్ఫార్మెన్స్ కాదు. సో నా సినిమా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు 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 ఈ క్యారెక్టర్లు నా లైఫ్ లో ఏం చేశారు, నాకెంత సపోర్ట్ చేశారు అని నాకు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ జీ మీకేదన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా వీళ్ళతో? ప్రతి సినిమాల్లో హిట్ అవటానికి మెయిన్ కారణం మన కమెడియన్స్. అలాంటి వాళ్ళది వాళ్ళది ప్రతి ఒక్కరిది అంటే క్లియర్ గా చేశారు ప్రతి ఒక్కరు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.